ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికి నా నిండు వందనాలు. ఈ దీవెన టీవీ ఛానల్ ద్వారా నా యొక్క సందేశాన్ని మీ ముందుంచుతూ దేవుని కృపను బట్టి మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుణ్ణి ఎంతో గణపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము చాలా తక్కువ ఉన్నది, దేవుని అక్కడ సిద్ధముగా ఉంది. కానీ ఇంకనూ ఆలస్యం చేస్తా, ఇంకనూ తమ హృదయాల్ని మలినం చేసుకుంటూ ఎంతోమంది ఈ లోకంలో తమ కార్యాలు తమ క్రియల వల్ల ఎంతోమంది కూడా వారి సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం మీ కొరకే అని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మీతో సూటిగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. ఇంత గొప్ప తండ్రిని మనం గణపరచాలి, ఆయన నీడకు మనం రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో గొప్ప వర్తమానం మీ ముందుంచడానికి నేను సిద్ధపడ్డాను. పూర్తిగా దేవుడు మనల్ని ఎంతగానో సిద్ధపాటు చేశాడు. ఆయన ఆత్మను నింపుకొని ఆయన హృదయానుసారముగా మరి మీ ముందుకెళ్ళటానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే, ఆయన చూచే దేవుడై ఉన్నాడు, వినే దేవుడై ఉన్నాడు, తెలుసుకునే దేవుడై ఉన్నాడు, విడిపించే దేవుడై ఉన్నాడు. ఎలాగా మరి ఇవన్నీ సాధ్యమవుతుందో, ఎలాగా ఇవన్నీ మన ముందు మరి దేవుడు ఎలా మనకి చూపిస్తూ ఉన్నాడో ఒక్కసారి మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 3:7 వచనం చూసినట్లయితే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వినారా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడట, యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు బాధను నిశ్చయముగా చూశాడట, అలాగే పనుల్లో తమ్ముడు తాము కష్టపెట్టు వాడిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను అంటున్నారు దేవుడు. ఇక్కడ వారికి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి అంటున్నారు. ఇంకొంచెం కిందకు వచ్చినట్లయితే, ఇంకొక వచనంలోకి వచ్చినట్లయితే, కాబట్టి ఐగుప్తీయులు చేతిలో నుండి వారిని విడిపించుటకు, చూసారా ఏమన్నారో, విడిపించుటకట. ఇక్కడ మనకి ఈ ప్రథమ 3:7-8 మనకి ఉన్న ఈ వచనాల్లో ఎన్ని మాటలు దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడండి. 1, చూచే దేవుడట. 2, వినే దేవుడట. 3, తెలుసుకునే దేవుడట. అంత మాత్రమే కాకుండా దేవుడు మనల్ని విడిపించే దేవుడైనాడట. చూడండి, ఎలాగా మరి దేవుడు చూచే దేవుడై ఉన్నాడు, ఎలాగా మన దేవుడు వినే దేవుడై ఉన్నాడు, ఎలాగా మన దేవుడు తెలుసుకునే దేవుడై ఉన్నాడు, ఎలాగా మన దేవుడు విడిపించే దేవుడై ఉన్నాడో ఒక్కసారి మనం జీవగ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే, ముందుగా దేవుడు మనల్ని చూచే దేవుడై ఉన్నాడు. ఎలా చూచే దేవుడై ఉన్నాడు? లూకాసు వార్త 13:11-12 చూసినట్లయితే, 18 నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. ఇక్కడ ఏం చేశారటండి, యేసు ఆమెను చూచాడట. ఆమెను చూచి ఆమె బలహీన పడిపోయి దెయ్యం పట్టిన స్త్రీ ఉండింది. అయితే ఆమెని దేవుడు చూచాడట. చూచి, అమ్మా నా దగ్గరికి రా అని పిలిచి ఆమె నడుము వంగిపోయి ఉన్న ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుందట. కానీ అలాంటి స్త్రీని ఆ దేవుడు మరి మన దేవుడు ముందుకు పిలిచి ఆమెను చూచి పిలిచాడట. పిలిచి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడట. ఆయన చూచే దేవుడైనాడు కాబట్టి ఆమెను చూశాడు, పిలిచాడు. వంగి ఉన్న ఆమెని, ఆ దెయ్యం పట్టిన స్త్రీని వంగిపోయి ఉన్న ఆమెను చూచి, అమ్మా నేను చూచాను, రా నా దగ్గరకు రా అని పిలిచాడు. పిలిచి అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డ ఆమెను లేపి నిలబెట్టాడట. ఆమెకి ఇచ్చిన స్వస్థత చూడండి, ఆయన చూచే దేవుడట. నిన్ను నన్ను చూస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్న పనులు కానివ్వండి, మీ క్రియలు కానివ్వండి, ఏ ప్రతిది కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం, నన్ను ఎవరు చూడట్లేదులే, నేను ఏ కార్యాలు చేసినా పర్వాలేదు, నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుని మనం అనుకుంటాం. కానీ మనల్ని దేవుడు ప్రతి నిమిషం కూడా మనల్ని గమనిస్తున్నాడు. ఆయన గమనించే దేవుడై ఉన్నాడు, చూచే దేవుడై ఉన్నాడు, మాట్లాడే దేవుడై ఉన్నాడు. అయితే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుసా? ఆది నుంచి ఉన్నాడు. ఆది నుంచి ఉన్న దేవుడై ఉన్నాడు. అల్ఫయు
ఒమేగై ఉన్న దేవుడు అన్నాడు. అంటే ఆది నుండి ఆయన ఉన్నవాడు, అంతము ఆయన ఉన్నవాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం ఏం చేస్తున్నామో, మన క్రియలు ఎలా ఉన్నాయో ఆ దేవుడు చూస్తా ఉన్నాడట. మరి మనం చూస్తాం, మన దేవుడు ఏమన్నాడు? చూచే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మన దేవుడు వినే దేవుడై ఉన్నాడు. లూకా సువార్త 1:7 చూసినట్లయితే, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులై ఉండ్రి. ఏమయ్యారటండి? బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారట. అలాగే జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపును నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడేవాడయ్యాను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఏమైందంటే ఇక్కడ ఎలిజబెత్, జకర్యా బాగా వృద్ధులైపోయి ఉన్నారట. అయితే వాళ్ళకి బిడ్డలు లేరు, కానీ వాళ్ళు దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారట. ఎంత కొనసాగుతున్నారంటే, ఆత్మీయంగా కానివ్వండి, వాళ్ళ ఎక్కడ కూడా ఇంత లోటు కూడా లేకుండా జకర్యా, ఎలిజబెత్ ఈ ఇద్దరు భార్య భర్తలు బహు వృద్ధులై ఉండి కూడా దేవుని గణపరుస్తూ ఉన్నారు, దేవుని సేవ చేస్తూ ఉన్నారు. మాకు ఇది లేదు అది లేదు అని వాళ్ళు లోపల హృదయాల్లో బాధపడటం లేదండి. వాళ్ళు ఏది కూడా ఎక్కడ కూడా నాకు ఇది తక్కువైంది, నా జీవితంలో ఇది లేదు, నా జీవితంలో ఇది కోల్పో పోయాను, నా జీవితం ఇలా అయిపోయింది ఎందుకని కూడా ఎప్పుడు కూడా వాళ్ళు బాధపడలేదట. కానీ ఈ జకర్యా, ఎలిజబెత్ మాత్రం దేవుని సేవలోనే కొనసాగుతూ ఉన్నారంట. ఎంతవరకు కొనసాగుతున్నారంటే, బాగా వృద్ధులైపోయి ఉన్నారట దేవుని సేవలో. అంటే ఎప్పటి నుంచి వాళ్ళు దేవుని సేవ చేస్తా ఉన్నారు చూడండి, వృద్ధులైపోయి ఉన్నారు. అయినా సరే వాళ్ళకి బిడ్డలు లేరు, అయినా సరే వాళ్ళు విశ్వాసం కోల్పోలా దేవుని వైపే చూస్తూ ఉన్నారు, దేవుని సేవ చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు, మన దేవుడు ఏమన్నాడు? వినే దేవుడై ఉన్నాడు. దేవుని దూత ప్రత్యక్షమై, జకర్యా నీ ప్రార్థన నాకు వినబడినది. అంటే మన దేవుడు ఏమై ఉన్నాడు? వినే దేవుడై ఉన్నాడు. మన ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు, మన ఆలోచన చూసే దేవుడై ఉన్నాడు. మనం ఎటుపక్క మనం ఏమి చేస్తా ఉన్నా కూడా ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడట, దేవుడు వింటూ ఉన్నాడట. దేవుడు మన ప్రార్థనని అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు మోకాళ్ళేసి దేవుని ముందు అడగగలవా? మన దేవుడు వినే దేవుడు అన్నాడు. నీ ప్రార్థన నాకు వినపడిన జకర్యా అని దేవుని దూత ద్వారా దేవుడు వర్తమానం పంపాడట. అంత మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డ, మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడు, వినే దేవుడై ఉన్నాడు. అలాగే మన దేవుడు తెలుసుకునే దేవుడై ఉన్నాడు కూడా. బిడ్డ, ఎలా తెలుసుకునే దేవుడు అన్నాడు ఒక ముందు తీసుకొస్తాను. యిర్మీయా గ్రంథంలో చూసినట్లయితే, యిర్మీయా 6:27 చూద్దాం. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్యచూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని ఉన్నాడట. మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడు, వినే దేవుడై ఉన్నాడు, తెలుసుకునే దేవుడై కూడా ఉన్నాడు. బిడ్డ, ఒక్కసారి మనం చూసినట్టయితే, మరి ఆయన తెలుసుకునే దేవుడై ఉన్నాడు. మన మార్గములన్నిటి కూడా ఆయన తెలుసుకునే దేవుడై ఉన్నాడట. అయితే నువ్వు ఏమి చేయబోతున్నావో, నువ్వు ఏమి మాట్లాడబోతున్నావో ఆయనకు ముందే తెలుసట. ఆయన తెలుసుకునే దేవుడు. తల్లి గర్భములో ఉండగానే ఆయన నిన్ను చూచిన దేవుడు, నువ్వు పిండమై ఉండగానే ఆయన నిన్ను చూచిన దేవుడు. ఆయనకి నీ మార్గాలు తెలుసు, నువ్వు చూచే చూపు తెలుసు, నువ్వు చేసుకున్న ఆలోచన తెలుసు. నిన్ను చూచే దేవుడై ఉన్నాడు ఆయన. అయితే నిన్ను వినే దేవుడై ఉన్నాడు, అయితే తెలుసుకునే దేవుడై కూడా ఉన్నాడు. నీ సమస్యలు ఏమున్నాయో ఆయనకు ముందే తెలుసు, నీ ప్రాబ్లమ్స్ ఏమై ఉన్నాయో ఆయనకు ముందే తెలుసు, నీ ఆలోచన ఏమైందో ఆయనకు ముందే తెలుసు, నువ్వు ఎటు నడవాలనుకుంటున్నావో ఆయనకు ముందే తెలుసు, నీ పాపపు ఆలోచనలు కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన తెలుసుకునే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు ఆయన ఆనుకొని ఆయన దారులు నువ్వు నడిచినట్లయితే నీకు కృపాక్షేమములు నీకు నిండుగా ఇస్తానన్నాడు దేవుడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? చూచే దేవుడై ఉన్నాడు, అయితే అలాగే వినే దేవుడై ఉన్నాడు, తెలుసుకునే దేవుడై ఉన్నాడు. అయితే మన దేవుడు ఇదే కాదండి, విడిపించే దేవుడై కూడా ఉన్నాడు. ఏ విధంగా విడిపిస్తాడు మన జీవితాల నుంచి, మన సమస్యల నుంచి ఏ విధంగా విడిపిస్తాడు? మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడట. ఎలా విడిపిస్తాడు? ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, యిర్మీయా
గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనము చూసినట్లయితే, ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్ళను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్ళను తీసి నిన్ను విడిపించుచున్నాను అంటున్నాడు. అవును పిల్ల బిడ్డ, అయితే నువ్వు ఏ సంకెళ్ళతో బంధించబడి ఉన్నావో ఆ దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ సమస్యలో నువ్వు బందీ అయి ఉన్నావో ఆ దేవుడు నిన్ను విడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మోకరించిందని అడుగు, నిన్ను విడిపిస్తానంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని లోక ఆచారాల్లో, ఈ లోక సంబంధమైన వాటిలో మనం మునిగిపోయి ఉన్నాము. ఆ రోజు సాతాను గాడు ఏం చేశాడు తెలుసా? ఏసయ్యనంట ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లి నిలబెట్టి లోకాన్నంతా చూపించేశాడట. ఇదిగో ఈ లోకాన్ని నీకు ఇస్తాను, నువ్వు నాకు మోకరించు, నువ్వు నాకు ప్రార్థన చేయని సాతాను గారు అడిగితే, ఏసయ్య ఆ రోజుల్లోనే ఏసయ్యకి అది ప్రపంచమంతా చూపించేసింది సాతాను. మరి ఆ రోజుల్లోనే అంత ప్రపంచాన్ని చూపించింది, ఈ రోజు కూడా సాతాన్ని నీ చేతిలోనే ప్రపంచాన్ని చూపించేస్తుంది. ఏ విధంగా తెలుసా దేవుని బిడ్డ? నీ చేతిలో ఉంది చూసావా ఆ మొబైల్. నీ మొబైల్ వల్ల మరి ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నావో, నీ సమస్యలు అవన్నీ పక్కన పెట్టేసి నీ ఆనందం కోసం నీ సమయం వృధా చేసుకుంటున్నావు. నీ మొబైల్ నువ్వు దేనికి వాడుతున్నావు ఒకసారి ఆలోచించుకో బిడ్డ. అయితే మంచికి వాడుతున్నావా, చెడుకు వాడుతున్నావా? నీ మొబైల్లో అటు సాతానుగాడు పొంచి ఉన్నాడు. నీ ఆలోచనలని, నీ తలంపల్ని మార్చడానికి వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు మొబైల్లో ఓపెన్ చేయగానే నువ్వు ఒక దాంట్లోకి వెళ్ళాలనుకుంటావు, కానీ కాదు, వాడి ఆలోచన వేరు, నిన్ను ఇంకొక రూట్లో తీసుకెళ్తా ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డ, నీ మొబైల్ నువ్వు సరిగా వాడు, దేనికి వాడుతున్నావు ఒక్కసారి ఆలోచించుకొని కరెక్ట్గా వాడగలిగితే నువ్వు దీవించబడతావు. నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు బిడ్డ. దేవుడు అంటున్నాడు, నేను విడిపించే దేవుడినై ఉన్నాను, నీ సంకెళ్ళని విడిపించే దేవుడినై ఉన్నాను. కాబట్టి నువ్వు దేవుని వైపు చూడాలి, ఆయన ముఖకాంతిలోకి రావాలి, ఆయన కల్వరి రక్తం కిందకు నువ్వు రావగలిగితే, ఆ ఏసయ్య రక్తం కిందకు నువ్వు రాగలిగితే ఏసయ్య నిన్ను ఈరోజు నిన్ను హత్తుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమయం అంతా ఆయనకి వెచ్చించినట్లయితే ఆయన నిన్ను దీవిస్తాకి చాలా సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుడు నిన్ను విడిపించుటకును, నీ సమస్య నుంచి విడిపించుటకును ఆయన చాలా సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. అట్లాగే మనం చూసినట్టే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులు నీకు అప్పగించుటకును, నీ పాళెంలో సంచరించుచుండగను గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకున్నట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉంచుకునుము. ఒకవేళ దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడేమో, నీ పాళెము అంటే నీ మనస్సుని పరిశుద్ధంగా ఉంచుకోమంటున్నాడు దేవుడు. నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోమంటున్నాడు దేవుడు. నిన్ను విడిపించడానికి ఒకవేళ నీ పాపాలు, నువ్వు చేసిన ఆ పాపపు క్రియలన్నీ అడ్డం పడతా ఉన్నాయేమో, అందుకని ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇప్పుడే దేవుడిని ఎరిగి ఆయన కిందకు వచ్చినట్లయితే ఆయన రక్తాన్ని నీ పైన ప్రోక్షించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. నువ్వు ఇప్పుడే నీ హృదయాన్ని మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఆలోచనలు ఉన్నట్టు మార్చుకొని దేవుని వైపు తిరగలిగితే నీ మీద ఆయన కృప నిండుగా మెండుగా కుమ్మరించడానికి, ఆయన ఆత్మ నీ పైన కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నామేమో ఆయన రాకడ ఇంకా సమయం ఉంది కదా అనుకొని, కాదు బిడ్డ, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? 1000 సంవత్సరాలు ఆయనకు ఒక్క రోజుతో సమానం. అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి కదా అనుకుంటున్నాం, ఆయనకి 2 రోజులతో సమానం. బిడ్డ నువ్వు రెడీగా ఉండాలి, దేవుడి సిద్ధపాటుతో నువ్వు కడిగి ఉండాలి. ఆయన రాకడ సమయంలో నువ్వు ఎదుర్కోవటానికి, నువ్వు లేవనెత్తబడటానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయం అనే పాళెముని ఆయన కడుక్కోమంటున్నాడు. నీ హృదయం అనే పాళెముని శుభ్రం చేసుకొని ఆయనకి బుద్ధిగల కన్యక వలె సిద్ధంగా ఉంటే, నీ దీపం మారిపోకుండా నువ్వు ఆయన వైపు చూడగలిగితే ఆయన రక్షించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఏమై ఉన్నాడు? చూచే దేవుడై ఉన్నాడు, వినే దేవుడై ఉన్నాడు, తెలుసుకునే దేవుడై ఉన్నాడు, అలాగే విడిపించే దేవుడై ఉన్నాడు, అలాగే నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం చూసాం దానియేలు ఏమయ్యాడు, సింహము బోనులో దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు దానియేలు ప్రార్థన విన్నాడు, సింహాల నోళ్ళని మూసివేశాడు. చూడు దేవుని బిడ్డ, ఒకవేళ ఈరోజు అనుకుంటున్నావేమో నా సమస్యలతో కొట్టిమిట్టాడుతా అనుకుంటున్నామో, నీలో నువ్వు ఈ సమస్యని నీలోనే ఉంచేసుకొని బాధపడతా ఉంటే, అది దేవుని వైపు ముందు పరిచినట్లయితే నీ సమస్యని ఆయన నిన్ను చూస్తానికి ఇష్టపడతా ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తానికి ఇష్టపడతా ఉన్నాడు, నీ యుద్ధకు రావడానికి ఇష్టపడతా ఉన్నాడు.
చేస్తున్నాడు, నువ్వు ఆయనకు అవకాశం ఇస్తున్నావా? మనం ఈరోజు చూసినట్లయితే ఒక గృహం మనం నిర్మించుకున్నట్లయితే ఆ గృహంలో మనం ఏం చేసుకుంటాము, ఒక బెడ్రూమ్ కడతాం, ఒక హాలు కడతాం, ఒక కిచెన్ కడతాం, కానీ ఇన్ని కడతాము కానీ కట్టుకున్న దాంట్లో ముందుగానే ప్రణాళిక చేసుకుంటాం. నువ్వు కట్టుకున్న నీ ఇంటికే ఇంత సక్రమంగా ముందుగానే ఏర్పాటు చేసుకున్నావు, మరి దేవుడు నిన్ను ఆదిని నిర్మించాడు, మరి దేవుడు నిర్మించినప్పుడు నీలో కూడా ఒక గదిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడట, ఆ గదే నీ హృదయం. పై దేవుని బిడ్డ, నీ హృదయాన్ని నువ్వు శుద్ధిగా ఉంచుతున్నావా? ఆయన వచ్చి నివాసముగా ఉండేటట్లుగా నీ హృదయాన్ని మార్చుకుంటున్నావా? నీ హృదయంలో దేవునికి అవకాశం ఇస్తున్నావా? నీ హృదయంలో ఆ ఆత్మ నింపుకోవడానికి స్థలం ఏర్పాటు చేసుకున్నావా? నీ ఇల్లు నువ్వు ఏ విధంగా అయితే భద్రంగా చూసుకుంటున్నావో, నీ ఇల్లు ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటున్నావో, నీ ఇంట్లో ఏ గది ఎలాగ వాడాలో నువ్వు ఆలోచిస్తా ఉన్నావో, నీలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా నేను ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి నువ్వు ఆలోచిస్తా ఉన్నావా? దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు, దేవుడితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో బిడ్డ, నీ హృదయాన్ని యేసయ్య రక్తంతో కడుక్కుంటే ఆయన నీతో మాట్లాడడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? చూచే దేవుడై ఉన్నాడు, మాట్లాడే దేవుడై ఉన్నాడు, అలాగే నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు, అలాగే నిన్ను తెలుసుకునే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఇప్పుడే సిద్ధపడండి, మోకరించండి, ప్రార్థించండి, దేవునితో మీరు మాట్లాడటానికి సిద్ధపడాలా, మీ ఆలోచనలు మీ తలంపులన్నీ కూడా దేవుని రక్తంలో కడగబడాలా. ఇదిగో తండ్రి, ప్రభువా, నేను ఏ పాపములు చేసి ఉన్నానో తండ్రి, అయ్యా నేను అనరాని మాటలేమైనా నా నోటి ద్వారా వచ్చినాయేమో తండ్రి, ఇదిగో నాయన నేను ఏ సమస్యలు ఇరుక్కుపోయినానో తండ్రి అని దేవుడి ముందు నువ్వు మోకరించి అడుగుతావా? ఆయనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, విడిపించే దేవుడు, నీ ఆలోచనల్ని ఆయన వినే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ముందు ఆయన అడగాలి, అయ్యా ఇదిగో నేను ఈ సమస్యలో ఉన్నాను ప్రభువా, ప్రభువా ఇదిగో నేను ఈ పని చేయాలనుకుంటున్నాను తండ్రి, ఇదిగో నాకు ఇలాంటిది కావాలి నాయన అని నువ్వు అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏది అడుగుతావు? నీకు కావాల్సింది అడగడం కాదు బిడ్డ, నీ ఆత్మానుసారమైన హృదయాన్ని అడగాలి. నువ్వేం అడుగుతావు దేవుణ్ణి? తండ్రి ఇదిగో ప్రభువా నీ కృప కావాలి తండ్రి, నీ ఆశీర్వాదాలు కావాలి తండ్రి, నీ దీవెనలు కావాలని చెప్పి నువ్వు దేవుణ్ణి అడగాలి. ఈ లోక సంబంధించి నువ్వు అడిగితే ఆయన ఇస్తాకి సిద్ధమే, కానీ బిడ్డ దేవునికి ఆత్మకు సంబంధమైనవి అడగాలి. అవి అడిగితే దేవుడు నీకు సిద్ధపాటుగా రెడీ చేసి ఉంచాడట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్న ప్రతిదీ కూడా ఆ యేసయ్య నామములో మీరు పొందుకునేలాగున ఆయన మనకి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని కృపై ఉన్నావు. ఇంతవరకు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మన వలన ఆయన ఏర్పాటు ఏదో ఉంది, మన పైన ఆలోచన ఆయన ఏదో ఉంది. అంటే మనకు సజీవ లెక్కలో ఉండగలిగామంటే అది ఆయన చిత్తమై ఉన్నది. ఆయన ఎందుకు ఉంచాడో, ఆయన పని కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడేమో అది మనం గమనించగలగాలి బిడ్డ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని నామంలో ముందుకు వెళ్ళాలి. ఆయన్ని మీరు ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన ముందు మీరు నిలబడాలి, పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన ముందు నిలబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునితో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ హృదయాన్ని ఆయన ముందు పరచండి. ఆయనతో మీరు మాట్లాడటానికి ఎప్పుడైతే సిద్ధపడ్డారో అప్పుడు ఆయన చల్లనైన స్వరం, మెల్లనైన స్వరం, ఆ నెమ్మదైన స్వరం మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. ఆనాడు చూస్తే మోషే ఏ విధంగా, అయ్యా నేను ఈ జనానికి నువ్వు ఎవరని చెప్పాలయ్యా అంటే నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పన్నాడు దేవుడు. ఆయన ఎప్పటికీ ఉన్నవాడు అనువాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఆల్ఫాయు ఒమేగా ఉన్నాడు, ఆది ఆయనే అంతము ఆయన ఉన్నాడు. మనం అనుకుంటున్నాం ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్నామేమో, కాదు దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుని దర్శించి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ, దేవునితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయాన్ని కడుక్కో, దేవుని వైపు తిరుగు, మాట్లాడే విధానం మార్చుకొని ఆయన వైపు చూసినట్లయితే ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమ్మరించాలని ఆయన ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు మీరు కావాలనుకున్నట్లయితే దేవుని వైపు చూడండి, ఆయన ఆశీర్వాదాలకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, కనికరములైన తండ్రి, నీ పాదాలకి వందనములు నాయనా.
తండ్రి, ఇదిగో నాయన మీరు చూచే దేవుడై ఉన్నారు తండ్రి, మాట్లాడే దేవుడై ఉన్నారు తండ్రి, మా ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు తండ్రి అన్నారు తండ్రి. అయ్యా మా సంకెళ్ళను మీరు విడిపించే దేవుడై ఉన్నారు ప్రభువ. అయ్యా ఇదిగో నాయన మీ కృప మా పైన ఉండగా ప్రభువ, మేము చేయ ప్రతి పనులు కూడా మిమ్మల్ని ఆశీర్వదించండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి మా హృదయాన్ని కడుక్కునే శక్తి దయచేయండి ప్రభువ. అయ్యా నీ రక్తం కిందకు వచ్చినట్లుగా అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఇదిగో నాయన యవన బిడ్డలు మీ కాడి మూట ఎంతో శ్రేష్టము నాయన. అయ్యా యవన బిడ్డలు మీరు ఆశీర్వదించండి, చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. అయ్యా ఈ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, అయ్యా ఈ దీవిన టీవీ ఛానల్ని అయ్యా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువ. అయ్యా ఇదిగో నాయన ఈ ఛానల్ ద్వారా ప్రభువ ఎంతో మంది దైవజనులు ప్రభువ నాయన వారి యొక్క వర్తమానాలతో ప్రభువ ఎన్నో హృదయాల్ని కడిగే శక్తి ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువ. ఈ దీవిన టీవీ ఛానల్ యాజమాన్యాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా ముప్పుదంతులుగా అరుదంతులుగా ఫలింప చేయండి ప్రభువ, నూరంతులుగా ఫలింప చేయండి ప్రభువ. నీకే సర్వ మహిమ ఘనత ప్రభావములు వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, చక్కని వర్తమానాన్ని విన్నారు. మరి ఇంకా గొప్ప వర్తమానాలు మీరు వినాలని ఆశపడితే మా యూట్యూబ్ ఛానల్ కింగ్స్ మినిస్ట్రీస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్లో మా వర్తమానాలు మీరు వినొచ్చు, దేవునిలో బలపరచ్చు. అలాగే దేవుని కృప ఆయన ఆశీర్వాదములు మీ అందరికీ నిండుగా మెండుగా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.